ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు కొన్ని తరాలకు సరిపడా ఆస్తిని సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసేవారు చాలా మంది మనకు కనిపిస్తుంటారు అంతేకాదు వారి అనుచరణ మంది మార్బలం కాస్ట్లీ కార్లు ఇలా హడావడి మామూలుగా ఉండదు అయితే ఆయన మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన బయటకు వెళ్తే మంది మార్బలం ఉండదు బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఆర్టీసీ బస్సు ఎక్కుతారు మన దేశంలో సగటు మంచి లైఫ్ స్టైల్ ఇలాంటిదే అయినా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా అదే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు చివరికి గతంలో గుండె ఆపరేషన్ కోసం పది లక్షలు అవసరమైతే అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకున్నారంటే ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు ఆయనే గుమ్మడి నర్సయ్య తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నిత్యం ప్రజాసేవకే తన టైం ని కేటాయించారు పబ్లిసిటీకి దూరంగా ఉంటూనే ప్రజలకు మంచి చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఎమ్మెల్యేగా పనిచేసినంతకాలం బస్సు ట్రైన్లోనే హైదరాబాద్కు వచ్చి ఆటోలో అసెంబ్లీకి హాజరయ్యేవారు తాను పదవీ కాలంలో ఉన్నన్ని రోజులు వచ్చిన జీతం మొత్తం పార్టీకిచ్చేశారు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాక కూడా సైకిల్ పైనే తిరిగేవారు ఎలాంటి అవినీతి మచ్చలేకుండా పేదల పాలిట పెన్నిధిగా గుమ్మడి నర్సయ్యకు పేరుంది అందుకే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది ఈ నేపథ్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం గుమ్మడి నర్సయ్య పంతొమ్మిది వందల యాభై మూడు ప్రాంతాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా టేకులపల్లిలో గిరిజన కుటుంబంలో పుట్టారు వీరిది వ్యవసాయ కుటుంబం మొత్తం ఐదుగురు అన్నదమ్ముల్లో పెద్ద కుమారుడు గుమ్మడి నర్సయ్య తాతల కాలం నుండి వచ్చిన పదకరాల కుటుంబానికి జీవనాధారంగా ఉండేది స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నాక హై స్కూల్ కి వెళ్లాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది దీంతో హై స్కూల్ మానేసి పొలం పనులకు వెళ్లారు అప్పటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో రహదారులు ఉండేవి కాదు విద్య వైద్యం గృహ సదుపాయం లాంటి మౌలిక సదుపాయాలు కూడా ఉండేవి కాదు ఇక అటవీ ప్రాంతం కావడంతో అప్పట్లో కొందరు నాయకులు ప్రభుత్వ అధికారులు అడవులను నరికేసి కలపను స్మగ్లింగ్ చేసేవారు అలా అడవులు ఖాళీ అయిన చోట గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వాలు అడ్డుకునే పరిస్థితి ఉండేది కూలీదారులు అతి తక్కువగా ఉండడం తునికాకు రేట్లు తక్కువగా ప్రకటించడం వీటిపై ప్రశ్నించే హక్కు కూడా లేకపోవడం ప్రభుత్వ పథకాలు కింది స్థాయి వరకు అందుబాటులోకి రాకపోవడాన్ని గమనించేవారు గుమ్మడి నర్సయ్య అప్పట్లో తండ్రికి తాతయ్యకు చాలా భయపడి తన అభిప్రాయాన్ని బయటకు చెప్పేవారు కాదు ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో అన్ని బాధ్యతలు భుజాన వేసుకునేవారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పెద్దలు కుదుర్చిన సంబంధాన్ని చేసుకున్నారు భార్య పేరు అమ్మక్క గుమ్మడి నర్సయ్యకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు వివాహమయ్యే నాటికి గుమ్మడి నర్సయ్య వయస్సు పదహారేళ్లు మాత్రమే అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు భార్య కూడా తమ పొలంలో పనిచేసేవారు ఉదయం పొలానికి వెళ్లి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చేవారు అప్పట్లో కొందరు పార్టీ నాయకుల దోపిడీకి వ్యతిరేకంగా వామపక్షాలు ముందుండి పోరాడేవి ఆ క్రమంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వచ్చి ఆ దోపిడీలను ప్రశ్నించేవారు ఆ పార్టీలోన కొందరికి అప్పట్లో నక్సల్స్ ఉద్యమంతో సంబంధాలున్నా అడవుల్లో ఉండి పోరాడితే ఏమీ సాధించలేమని ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలవే పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో చాలామంది బయటకు వచ్చారు అలా సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడిగా ఉన్న గడ్డం వెంకట్రామయ్య ఇల్లెందు ప్రాంతంలో బలమైన వ్యక్తిగా ఉండేవారు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేవారు ఆయన ప్రసంగాలకు ఆ పార్టీ పాటలకు ప్రభావితమయ్యారు గుమ్మడి నర్సయ్య అలా ప్రజా సమస్యలపై పోరాటంలో పాల్పంచుకున్నారు పలుమార్లు పోలీసు నిర్బంధాన్ని కూడా ఎదుర్కొన్నారు అప్పట్లో ఇరవై ఒక్కేళ్లు దాటితేనే ఓటు హక్కు ఇచ్చేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా గుమ్మడి నర్సయ్యకు ఓటు హక్కు వచ్చింది అది కూడా చాలా ఆలస్యంగా వచ్చింది ఓటు హక్కు వచ్చేటప్పటి కే పార్టీలో చేరడంతో పార్టీ సపోర్ట్ కూడా ఉండేది అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టేకులగూడెం సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారు అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుండి చాపల ఎర్రయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి చాపల ఎర్రయ్య పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడలేదన్న కారణంతో ఆ పార్టీ ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంది దీంతో అప్పట్లో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా ప్రజాసేవకుడిగా పేరున్న గుమ్మడి నర్సయ్యను ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది అలా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారిగా ఇల్లెందు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యేగా ఎన్నికల ప్రచారం చేసే సమయంలో ప్రజలే చందాలు పోగు చేసి ఎన్నికల ప్రచారానికి నిధులు ఇచ్చేవారు బహిరంగ సభలకు కూడా వారే ఏర్పాట్లు చేసేవారు ఇక సర్పంచ్ గా గెలిచిన టైంలో సైకిల్ పైనే తిరిగిన గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యేగా గెలిచాక తొలినాలలో సైకిల్ పైనే నియోజకవర్గంలో తిరిగేవారు హైదరాబాద్కు అసెంబ్లీ సమావేశాలకు రావాల్సి వస్తే ఆర్టీసీ బస్సులోనే వచ్చేవారు అప్పటికే గుమ్మడి నర్సయ్య గురించి ఎన్టీఆర్ గారికి తెలిసిన నేపథ్యంలో ఆయన గుమ్మడి నర్సయ్యను ప్రత్యేకంగా పిలిపించి నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకునేవారు ఓ ఇంటర్వ్యూలో గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ అప్పటి వరకు ఓ రాముడిగా కృష్ణుడిగా మాత్రమే తెలుసునని ఆయన సీఎం అయ్యాక నేను కనిపిస్తే ఏం బ్రదర్ ఎలా ఉన్నారు అని భుజంపై వేసి మాట్లాడేవారని చాలా ఆప్యాయత చూపించేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక నియోజకవర్గం పనులు చేయాలంటే కమిషన్లకు దందాలకు దూరంగా ఉండేవారు అవినీతిని ప్రశ్నించేవారు గ్రామాల్లో రోడ్ల సౌకర్యం లేనందున తానే ముందుగా రోడ్డు వేసేందుకు శ్రమదానం మొదలుపెట్టేవారు అలా ప్రజలను భాగస్వాములను చేసి ముందుగా మట్టి రోడ్లను వేసేలా కృషి చేశారు అప్పట్లో కరెంటు కూడా ఉండేది కాదు కనీసం నూట యాభై ఇల్లు ఉంటేనే ప్రత్యేక లైన్లు వేస్తామని విద్యుత్ శాఖ రూల్ ఉండేది దీంతో రెండు మూడు గ్రామాలను తండాలను కలిపి ఒకే గ్రామంగా చూపెట్టి కరెంటు సౌకర్యం పొందేలా చేశారు ఇక నియోజకవర్గంలో తండాలకు అటవీ గ్రామాలకు రోడ్లు ఉండేవి కాదు రోడ్లు వేయాలంటే అడవిని నరకాల్సి ఉంటుంది అందుకు అటవీ శాఖ ఒప్పుకునేది కాదు దీంతో స్వచ్ఛందంగా ప్రజల భాగస్వామ్యంతో చిన్న చిన్న రోడ్లు వేసేలా చొరవ తీసుకున్నారు గుండాల బయారం టేకులపల్లి ఇల్లెందు మండలాల మధ్య కనెక్టివిటీ లేక చాలా ఇబ్బంది ఎదురయ్యేది ఎంత ప్రయత్నించినా రోడ్డు వేసేందుకు అనుమతులు రాలేదు దీంతో అప్పట్లో ఆ ప్రాంత నాయకుడైన బాటన్న చొరవతో ప్రజలు స్వచ్ఛందంగా చెట్లుపల్లి ఎన్నెల బయలు మధ్య రోడ్లు వేసుకున్నారు ఇప్పటికే ఆ రోడ్డును బాటన్న రోడ్డు అని పిలుస్తారు అప్పట్లో పరిస్థితులు అలా ఉండేవి అప్పటికే ప్రభుత్వ పథకాల కోసం అసెంబ్లీలో పోరాడే వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు గుమ్మడి నర్సయ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై గెలుపొందారు ఆ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు ఎన్నికైన కొండపల్లి నారసింహారావు రికార్డును సమన్ చేశారు తాను ఎమ్మెల్యే అయ్యాక తొలిసారిగా గౌరవ వేతనం ఆరు అందుకున్నారు తరువాత అది పన్నెండు వేల అయింది పంతొమ్మిది వందల ఎనభై దాన్ని పాతిక వేలకు పెంచారు ఆయన మూడోసారి ఎమ్మెల్యే అయ్యే నాటికి ఆ అమౌంట్ ని నలభై మూడు వేలకు పెంచారు ఇంటి అద్దె మూడు వేలు మినహాయించి నలభై వేలు వచ్చేది పార్టీ నిబంధన ప్రకారం తమకు వచ్చిన జీతాన్ని అసెంబ్లీ హాజరైనందుకు వచ్చే భత్యాన్ని పార్టీకే ఇవ్వాలి అలా పార్టీకి ఇచ్చేస్తే తన ఖర్చుల కోసం పార్టీ కొన్ని డబ్బులు తిరిగి ఇచ్చేది ఏటా తన సంపాదన ఖర్చులను పార్టీకి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది దీంతో తమ జీతాన్ని పార్టీకి ఇచ్చేసి తమ కుటుంబ పోషణకు తమకు ఉమ్మడిగా ఉన్న పథకరాలపై ఆధారపడేవారు గుమ్మడి నర్సయ్య అప్పట్లో సైకిల్ పై తిరుగుతున్న గుమ్మడి నర్సయ్యకు కొన్నిసార్లు పీపుల్స్ వార్ నుండి బెదిరింపులు కూడా వచ్చాయి వాస్తవానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ లక్ష్యం పీపుల్స్ వార్ పార్టీ లక్ష్యం ఒకటే అయినా వారు ఎంచుకున్న పంథాలు వేరు విధి విధానాలపై పరస్పరం విభేదించుకునేవారు ఆ క్రమంలోనే గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యేగా ఉన్నందున బెదిరింపులు వచ్చాయి పలుమార్లు టార్గెట్ అయ్యారనే కోణంలో లేఖలు అందుకున్నారు దీంతో గుమ్మడి నర్సయ్య సైకిల్ పై తిరగడంతో కొన్నిసార్లు భద్రతకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో జీప్ సౌకర్యం కల్పించారు అలా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఇల్లందు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి ఊకే అబ్బయ్య చేతిలో పరాజయం పొందారు ఆ ఎన్నికల్లో పలు పార్టీలు టీడీపీ కూటమిగా కలిసి పోటీ చేశాయి అదే టైంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది దీంతో గుమ్మడి నర్సయ్య స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు అప్పట్లో గుమ్మడి నర్సయ్య ఓటమి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది అందుకు కారణం కూడా ఉంది అవినీతికి వ్యతిరేకంగా కమిషన్ల దందాలకు దూరంగా పనిచేస్తున్న గుమ్మడి నర్సయ్యకు ఫాలోయింగ్ భారీగా ఉంది ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిరాజనాలు పడుతున్నారు అదే టైంలో పోడు భూములపై గిరిజనులకు ఆదివాసీలకు హక్కుల కోసం నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం ఉభయ గోదావరి జిల్లాలకు కూడా వెళ్లి పోరాటం చేస్తున్నారు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు దీంతో గుమ్మడి నర్సయ్య దూకుడును ఆపకపోతే తమకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పలు పార్టీల నాయకుల ఉమ్మడి టార్గెట్ గా గుమ్మడి నర్సయ్య మారారు అలా పంతొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లో తొలిసారిగా ఓడిపోయారు అయితే ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన ప్రజలతోనే ఉన్నారు మళ్లీ సైకిల్ పై తిరిగేవారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ప్రజా సమస్యలపై ఎలా పోరాడారో ఎలాంటి వినతులు ప్రభుత్వానికి చేసేవారో ఎమ్మెల్యేగా లేని సమయంలోనూ అలాగే చేసేవారు తమకు ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతోనే ఉంటాననే వ్యక్తిత్వమని చెప్పకనే చెప్పారు దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా అదే పార్టీ నుండి గెలుపొందారు రెండు వేల నాలుగులో లో వైఎస్ రాజశేఖర రెడ్డి భాను గెలుపొందారు అప్పటికి పంతొమ్మిది వందల ఎనిమిదికి ముందు ఆ నియోజకవర్గంలో రెండు సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది అప్పటి నుండి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీదే ఆధిపత్యంగా ఉండేది ఇక రెండు వేల జరిగిన ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి ఊకే ఓబయ్యో గెలుపొందగా రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది అప్పటి రాజకీయ పార్టీల ఆధిపత్యం వామపక్ష పార్టీల పట్టు తగ్గడంతో పాటు ఎన్నికల గుర్తు మారడం నియోజకవర్గ పునర్విభజన ఎన్నికల్లో డబ్బు మద్యం కుల ప్రభావాలతో పాటు అనేక కారణాలు తన ఓటమికి కారణమయ్యాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గుమ్మడి నర్సయ్య ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు స్వతంత్ర అభ్యర్థిగా ఇల్లెందు నియోజకవర్గంలో పోటీ చేసి మూడో స్థానంలో నిలవడం కూడా సాధారణ విషయం కాదు తాను ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటానని చెప్పారు గుమ్మడి నర్సయ్య అందుకే ప్రజల మంచిగా పేరు పొందారు ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచాక బైక్ కొనుక్కున్నారు గుమ్మడి నర్సయ్య అసెంబ్లీ సమావేశాలకు సెక్రటేరియట్ కు రావాల్సి వస్తే హైదరాబాద్ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చి అక్కడి నుండి ఆటోల్లో వచ్చేవారు ఎన్టీఆర్ వైఎస్ లు సీఎం లుగా ఉన్న టైంలో తాను వచ్చి కలుస్తానంటే పిలిచేవారని వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న టైంలో నేను ఆయన కలిసేందుకు సీఎంఓకి వెళ్లి స్లిప్ పంపిస్తే ఆయనే స్వయంగా వచ్చి తీసుకెళ్లేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తాను వ్యక్తులకు వ్యతిరేకం కాదని పార్టీల విధానాలకు అవినీతికి దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకమని చెప్పారు ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించి పనుల కోసం వెళ్లేవాడినని పార్టీల చెందాల విషయంలో అందరినీ అడిగేవారిమని అయితే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను కమిషన్లు అడిగేందుకు వ్యతిరేకమని పనుల్లో క్వాలిటీ ఉండాలని చూస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక గుమ్మడి నర్సయ్య ఆస్తుల విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అఫిడేవిట్ ప్రకారం పదకొండు లక్షల ఎనభై ఐదు వేల విలువైన ఆస్తులు ఉన్నాయి అందులో యాభై వేల క్యాష్ కాగా ఇరవై ఐదు వేలు బ్యాంక్ ఉన్నాయి రెండు బైక్లు ఒక ట్రాక్టర్ ట్రాలీ ఉన్నాయి అవి కాకుండా మూడు లక్షల విలువైన వ్యవసాయ భూమి లక్షన్నర విలువైన నివాస భవనం ఉన్నాయి తమ తండ్రికున్న పదెకరాలు ఐదుగురు అన్నదములు పంచుకోగా రెండెకరాల భూమి వారసత్వంగా వచ్చింది ఆ తరువాత పోడు భూముల పంపిణీలో భాగంగా నిబంధనల ప్రకారమే ఆయనకు కొంత భూమి వచ్చింది మరో నాలుగు ఎకరాలను ఎకరానికి మూడు వేల చొప్పున కొన్నారు అలా గుమ్మడి నర్సయ్య ఆస్తుల విలువ పది లక్షలకు చేరింది రెండు వేల తొమ్మిది కంటే ముందు ఈ ఆస్తుల విలువ లక్ష లోపే అయితే అప్పటికీ పోడు భూముల పంపిణీ జరగలేదు తరువాత భూముల పంపిణీ జరగడం భూముల విలువ పెరగడంతో ఆ మాత్రం పెరుగుదల కనిపించింది ఇక అప్పుల విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అఫిడవిట్ ప్రకారం గుమ్మడి నర్సయ్యకు మొత్తం అప్పులు నాలుగు లక్షల అరవై ఇక రెండు వేల పంతొమ్మిదిలో గుమ్మడి నర్సయ్యకు గుండె ఆపరేషన్ జరిగింది తన భార్యను ఆసుపత్రికి చూపించేందుకు ఖమ్మంలోని ఫ్యామిలీ డాక్టర్ శివరామకృష్ణ వద్దకు వెళ్లారు అయితే గుమ్మడి నర్సయ్యను చూసిన డాక్టర్ కి అనుమానం వచ్చి చెకప్ చేయిస్తే మూడు వాల్వ్లు బ్లాక్ అయ్యాయని తేలింది దీంతో హైదరాబాద్ లో ఆపరేషన్ జరిగింది ఆ ఆపరేషన్ కోసం గుమ్మడి నర్సయ్య ఎవరిని సాయం అడగలేదు తానే స్వయంగా పది లక్షలు అప్పు చేసి వైద్యం చేయించుకున్నారు ఇక గుమ్మడి నర్సయ్య ఫ్యామిలీ విషయానికి వస్తే గుమ్మడి నర్సయ్యకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు అయితే చిన్న కుమారుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ఒకటిన ప్రమాదవశాత్తు చనిపోయారు ఆ రోజు మే ఒకటిన కార్మిక దినోత్సవ జెండాను ఎగ్గరవేసేందుకు పక్క ఊరికి వెళ్లారు గుమ్మడి నర్సయ్య ఆ టైంలో గుమ్మడి నర్సయ్య కోసం వచ్చిన ఓ వ్యక్తి బైక్ ను వీరి ఇంటి వద్ద పెట్టి ఆయన కూడా గుమ్మడి నర్సయ్యతో పాటు వెళ్లాడు అయితే తాను బైక్ నడుపుతానని వెళ్లిన రెండో కుమారుడు ఇంటికి సమీపంలోనే బైక్ నుండి పడిపోయాడు నెల రోజుల పాటు హైదరాబాద్ లో చికిత్స అందించినా చనిపోయాడు తన జీవితంలో తాను బాధపడిన అత్యంత విషాదకర ఘటన అదేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గుమ్మడి నర్సయ్య ఇక గుమ్మడి నర్సయ్య పెద్ద కుమారుడు గ్రామంలోనే వ్యవసాయం చేస్తుండగా పెద్ద కుమార్తె ప్రభుత్వ టీచర్ గా ఎంపికయ్యారు రెండో కుమార్తె లా విద్యలో పిహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్ గా చేస్తున్నారు ఓ ఇంటర్వ్యూలో గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ గతంలో తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన తమ పిల్లల కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయి అందుకు కారణం తెలుసు నేను కూడా ఇరవై నుండి ముప్పై లక్షలు పెడితే ఎప్పుడో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవి నా వ్యక్తిత్వం అది కాదు అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా గుర్తింపు వచ్చింది నా బాటలోనే నా పిల్లలు పెరిగారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పలుమార్లు ప్రయత్నించి మెరిట్ తోనే ఉద్యోగాలు సాధించారు అని చెప్పారు ఇతర విషయాలకు వస్తే ప్రస్తుతం గుమ్మడి నర్స ఆయా గ్రామాల సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు తన బైక్ పై వెళ్లి వినతులు అందిస్తారు కాంట్రాక్టుల్లో అవినీతి ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగిన విషయం తన దృష్టికి వస్తే బహిరంగంగానే నిలదీస్తారు గతంలో హౌసింగ్ ఏఈ అవినీతిపై పోరాటం చేసి సస్పెండ్ చేయించారు హైదరాబాద్ వచ్చిన టైంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం చేస్తారు కుమార్తె ఇంటికి వచ్చిన బస్సులోనే వచ్చి వెళ్తారు ఆర్బాటాలకు ప్రచారానికి దూరంగా ఉంటారు మీరు ఆస్తులు సంపాదించలేదని మీ పిల్లలు ఎప్పుడైనా అడిగారా అనే ప్రశ్న సమాధానమిస్తూ నన్ను వాళ్ళు చిన్నప్పటి నుండి చూశారు నేనేంటో అర్థం చేసుకున్నారు వారు పార్టీలోకి వస్తారా రారా రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది వారిష్టం అయితే నేను ఎంచుకున్న బాటలోనే వాళ్ళు కూడా నడిచారు నిజాయితీగా ఉన్నారు అని చెప్పారు గుమ్మడి నర్సయ్యకు ఎమ్మెల్యేగా గెలవకముందు ఎన్ని ఆస్తులున్నాయో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అన్ని ఆస్తులున్నాయి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు గుమ్మడి నర్సయ్య ఆయా పార్టీలు నాయకులు అధికారం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యం ప్రజాసేవలోనే నిమగ్నమవుతూ అవినీతి మరకలేకుండా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిజమైన ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య జీవితం ఎంతో మందికి ఆదర్శమని చెప్పవచ్చు ఇవి గుమ్మడి నర్సయ్యకు సంబంధించిన అంశాలు